ఏపీ బీజేపీ చేపట్టిన చలో అమరాపురంపై నిర్బంధం మొదలైంది. పోలీసులు ఎలాంటి నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని చెప్తున్నారు. ముందు రోజు నుంచే హౌస్ అరెస్ట్ మొదలుపెట్టారు. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజును తాడేపల్లిలో హౌస్ అరెస్ట్ చేయగా జిల్లాలో కూడా ముఖ్య నేతల్ని నిర్బంధించారు. అంతర్వేదిలో రథం దగ్ధమైన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు జరిపించేందుకు సిద్దపడిన బీజేపీ జనసేన మాత్రం నిరసనలు కొనసాగిస్తున్నాయి. అంతర్వేది రథం దగ్ధం విషయంలో నిరసనలు చేపట్టిన వారిపై పోలీసులు కేసులు పెట్టారు. కేసులు నమోదైన వారు బెయిల్పై విడుదల కూడా అయ్యారు. అయితే వారిపై కేసులను తొలగించాలనే డిమాండ్తో ఇవాళ బీజేపీ చలో అమలాపురం కార్యక్రమం తలపెట్టింది. గుడులపై దాడుల విషయంలో ప్రభుత్వం మనస్తత్వంగా ఉందని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు చలో అమలాపురం కార్యక్రమానికి సిద్దమవుతుండగానే ముందస్తుగా పోలీసులు నిర్బంధాలు మొదలుపెట్టారు. చలో అమలాపురం కార్యక్రమానికి ఎటువంటి అనుమతి లేదని ప్రభుత్వం ప్రకటించింది. తిరుమల బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబైంది. వేడుకలకు వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సర్వం సిద్దం చేసింది. కరోనా ప్రభావంతో హంగు ఆర్భాటాలేమీ లేకుండా నిరాడంబరంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇవాళ సాయంత్రం ఉత్సవాలకు అంకురార్పణ జరగనుంది. కరోనా ప్రభావంతో ఈ ఏటా టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తామంది. ఇక ఆలయ తిరుమాడ వీధులను రంగురంగుల హరివిలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. వాహన సేవలు తిలకించేందుకు భక్తులకు అనుమతి లేకపోవడం, మూల విరాట్ దర్శనానికి పరిమిత సంఖ్యలోనే భక్తులు దర్శనానికి అనుమతిస్తుండటంతో ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా నిరాడంబరంగానే ఉత్సవాలు జరగనున్నాయి. ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండటంతో ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమంలో టీటీడీ మార్పులు చేసింది. గతంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం నాడు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉండగా ఈ ఏటా మొదటి రోజు కాకుండా శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహన సేవ నాడే సీఎం పట్టు వస్త్రాలు సమర్పించేలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే సీఎం జగన్ కు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆహ్వానం పంపారు. తెలంగాణలో ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కు సవరణతో కొత్త జీవో జారీ చేసింది ప్రభుత్వం. 2015 నాటి ఎల్ఆర్ఎస్ స్కీమ్ ప్రకారం ఛార్జీలను వసూలు చేయనుంది. స్లాబ్లను పెంచి ధరను మాత్రం తగ్గించింది. ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం ఛార్జీలు వసూలు చేయనున్నారు అధికారులు. 10% ఓపెన్ స్పేస్ లేని అక్రమ లేఅవుట్ల గల ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉంటే అప్పటి వాల్యూ ప్రకారమే 14% చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణలో అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎల్ఆర్ఎస్ పలు చట్టాలకు విరుద్దంగా ఉందంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయడానికి 2 వారాల గడువు కోరారు ఏజీ బిఎస్ ప్రసాద్. ఇక తుది తీర్పునకు లోబడి ఉండేలా మధ్యంతర ఉత్తర్వులు ఉండవలసిందిగా కోర్టును కోరారు పిటిషనర్. అయితే ప్రభుత్వ వైఖరి తెలుసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 8కి వాయిదా వేసింది. ఏపీలో పెట్రోల్, డీజిల్పై సెస్ విధించేందుకు సర్కార్ కసరత్తు చేస్తుంది. లీటర్పై రూపాయి సెస్ విధించే అవకాశం ఉంది. సెస్ విధించడం ద్వారా ఖజానాకు 600 కోట్ల రూపాయలు వస్తాయని ప్రభుత్వ వర్గాల అంచనా. సెస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని రోడ్ల నిర్మాణం కోసం వెచ్చించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఈ మేరకు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ హౌసింగ్ కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ఎంతవరకు వచ్చిందని మంత్రి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తవుతున్నాయని అధికారులు కేటీఆర్ కు తెలిపారు. త్వరలోనే లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలి అని ఆదేశించారు మంత్రి కేటీఆర్. అసెంబ్లీలో చేసిన సవాల్ ప్రకారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను చూపించే కార్యక్రమం మొదలుపెట్టారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తన ఇంటికి వచ్చిన మంత్రికి సాదర స్వాగతం పలికిన భట్టి ఆయనతో కలిసి సిటీలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఇవాళ కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందని నేతలు స్పష్టం చేశారు. సిటీలోని మరో 60 ప్రదేశాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని భట్టికి చూపిస్తాను అన్నారు మంత్రి తలసాని. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను అభినందించారు ఎంపీ విజయసాయిరెడ్డి. రాజ్యసభలో కరోనాపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. అన్లాక్ సడలింపుల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఏపీలో టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ విధానాన్ని అనుసరిస్తూ కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించినట్లు తెలిపారు. వైద్య మౌలిక వసతుల కల్పన కోసం 15,337 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు ఆయన. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద కరోనాకు ఉచితంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించామన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్. ఫలితంగా కేసుల పరంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో ఉందంటూ కరోనాపై రాజ్యసభలో జరిగిన చర్చలో వివరించారు. కరోనా పోరాట యోధులైన డాక్టర్లపై ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. విశాఖలో డాక్టర్ సుధాకర్ అరెస్ట్, విజయవాడ రమేష్ ఆసుపత్రి అగ్ని ప్రమాదం కేసులే దీనికి ఉదాహరణ అన్నారు కనకమేడల. దుర్గగుడిలో సింహపు ప్రతిమలు చోరీ అయినట్లు ఆలయ ఈవో సురేష్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్ద ఎత్తున సెక్యూరిటీ సిబ్బంది నిఘా కెమెరాలు ఉన్నప్పటికీ అమ్మవారి రథానికి సంబంధించి వెండి పత్రములు చోరీకి గురవడం హాట్ టాపిక్ గా మారింది. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది రథాన్ని బయటకు తీసుకురాలేదు, తొలి రోజు చోరీకి గురవలేదంటూ చెప్పిన దేవస్థానం అధికారులు ఇప్పుడు మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ రాజీనామా చేశారు. కేంద్రం ప్రవేశపెడుతున్న వ్యవసాయ బిల్లులను బీజేపీ మిత్రపక్షమైన అకాలీదళ్ వ్యతిరేకిస్తుంది. ఈ బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలి అని పార్టీ ఇప్పటికే విప్ జారీ చేసింది. నరేంద్ర మోదీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వ్యవసాయ రంగాల సంస్కరణ బిల్లులకు మద్దతిచ్చే సమస్య లేదని బీజేపీకి ప్రధాన మిత్రపక్షంగా ఉన్న శిరోమణి అకాలీదళ్ తేల్చి చెప్పింది. వ్యవసాయ రంగాల బిల్లుల సంస్కరణకు తాము పూర్తిగా వ్యతిరేకమని ఆ పార్టీ కరాఖండిగా చెప్తుంది. దీంతో ఆ పార్టీకి చెందిన ఎంపీ హర్ సిమ్రత్ కౌర్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. టీవీ నటి శ్రావణి కేసులో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. శ్రావణిని విపరీతంగా వేధింపులకు గురి చేశాడు నిర్మాత అశోక్ రెడ్డి. 2017 నుంచి శ్రావణితో అశోక్ రెడ్డికి పరిచయం ఉంది. అశోక్ రెడ్డి తీసిన RX 100 లో శ్రావణి గెస్ట్ రోల్ లో కనిపించింది. ఆర్థిక పరిస్థితి అడ్డం పెట్టుకుని శ్రావణిని అశోక్ రెడ్డి వేధింపులకు గురి చేశారు. శ్రావణికి అశోక్ రెడ్డి పలుమార్లు ఆర్థిక సాయం చేశారు. ఆర్థిక సాయం సాకు చూపి ఆమెపై జులుం చేయడానికి అశోక్ రెడ్డి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. తనను కాదని ఎవరిని వివాహం చేసుకోవద్దని హెచ్చరించాడు. శ్రావణి ఆత్మహత్యకు గంట ముందు అశోక్ రెడ్డి ఆమె ఇంటికి వెళ్లాడు. శ్రావణి కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. అదే సమయంలో శ్రావణి ఇంటికి వచ్చిన సాయి అశోక్ రెడ్డితో కలిసి శ్రావణిని టార్చర్ చేశాడు. సాయి అశోక్ రెడ్డిలను దూరం చేసుకుంటేనే పెళ్లి చేసుకుంటాను అని దేవరాజ్ తెలిపాడు. కొన్నాళ్ల నుంచే శ్రావణిని దేవరాజ్ రెడ్డి దూరం పెట్టాడు. ముగ్గురు వేధింపులు తట్టుకోలేక శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. ఏపీలో కరోనా ఉధృతి ఆగడం లేదు. రాష్ట్రంలో కొత్తగా 8702 కేసులు నమోదయ్యాయి. మరో 72 మంది కరోనాకు బలయ్యారు. కొత్త కేసులతో మొత్తం బాధితుల సంఖ్య 6 లక్షలు దాటింది. మొత్తం కేసుల సంఖ్య 6,14,602కు చేరింది. ఇక ఇప్పటి వరకు 5,177 మంది కరోనాతో చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 88,197 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 5,08,88 మంది వైరస్ ను జయించి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటు తెలంగాణలోనూ కరోనా ఉధృతి ఆగడం లేదు. 24 గంటల్లో 2,159 కేసులు నమోదు కాగా 9 మందిని వైరస్ బలికొంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,65,000 కేసులు ఉన్నాయి. మొత్తం మరణాలు 1000 దాటాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 30,443గా ఉండగా 1,33,555 మంది డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ లో కొత్తగా 318, రంగారెడ్డిలో 176, నల్గొండలో 141 కరోనా కేసులు నమోదయ్యాయి. భారత్లో కరోనా విజృంభిస్తోంది. 24 గంటల్లో 97,893 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 1,132 మంది చనిపోయారు. ఇప్పటి వరకు మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 51,18,253కి చేరింది. మొత్తం 83,198 మరణాలు సంభవించాయి. భారత్లో ప్రస్తుతం 10,09,976 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 40,25,000 మంది కోలుకున్నారు. ఏపీలో సిటీ బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. తొలి విడతలో విశాఖ, విజయవాడలో ఆర్టీసీ సిటీ బస్సులు నడవనున్నాయి. రేపటి నుంచి విజయవాడ, విశాఖలో సిటీ బస్సులు రోడ్డెక్కుతాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సిటీ బస్సులు నడపనుంది ఆర్టీసీ. కాగా లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి సిటీ బస్సులు రోడ్డెక్కలేదు. పశ్చిమ గోదావరి జిల్లా రైతులను వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. పంట చేతికొచ్చిన సమయంలో వర్షాలు నిండా ముంచెత్తడంతో విలపిస్తున్నారు. రామన్నపాలెంలో పచ్చిమిర్చి పూర్తిగా దెబ్బతిండంతో కౌలు రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. నష్టపరిహారం అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నారు కౌలు రైతులు. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరుగా మారిపోయింది రాచకొండ. చుట్టూరా పచ్చని సెలయేళ్లు జలాశయాల కిలకిలలు మనసును కట్టిపడేస్తాయి. దానికి తోడు వర్షాకాలం కావడంతో ప్రదేశాలన్నీ మైమరిపింపజేస్తున్నాయి. అటవీ ప్రాంతం, ఆపై స్వచ్ఛమైన గాలి, మబ్బులను ముద్దాడుతున్న మంచు తెరలు చూపులను ఆకట్టుకున్నాయి. ఇక్కడి అందాలకు పర్యాటకులు ఫిదా అయిపోతున్నారు. పెద్ద ఎత్తున పర్యాటకులు అక్కడికి చేరుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదంగా గడుపుతున్నారు. తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ అంత్యక్రియలు ముగిశాయి. నెల్లూరు జిల్లా అమ్మవారిపేట చెరువు సమీపంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. పార్టీ నేతలు, అధికారులు, కుటుంబ సభ్యులు దుర్గాప్రసాద్ కు కన్నీటి వీడ్కోలు పలికారు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఎంపీ దుర్గాప్రసాద్ మృతికి లోక్సభ నివాళి అర్పించింది. స్పీకర్ ఓం బిర్లా సంతాపం ప్రకటన చేశారు. ఎంపీ మృతి పట్ల సభ్యులు ఓ నిమిషం మౌనం పాటించారు. కృష్ణా జిల్లాలో ఆలయాల్లో అపశృతులు దొర్లుతూనే ఉన్నాయి. దుర్గా గుడిలో వెండి రథంలో సింహాల మాయం, సాయిబాబా ఆలయంలో విగ్రహ ధ్వంసం ఘటనలు మరొక ముందే మరో సంఘటన చోటు చేసుకుంది. వత్సవాయి మండలం మక్కపేటలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలోని నంది విగ్రహం చెవులను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్ పాత బస్తీలో ఓ మొసలి హల్చల్ చేసింది. పురాణా పూల్ మూసీ నదిలో మొసలి స్థానికులకు కనిపించింది. నగరంలో కురిసిన భారీ వర్షం కారణంగా ఎగువ ప్రాంతం నుంచి పురాణా పూల్ మూసీ నదికి కొట్టుకొచ్చినట్లుగా తెలుస్తోంది. మొసలి ఉండే స్థలానికి చేరుకున్న పోలీసులు, జూ పార్కు సిబ్బంది మొసలిని బంధించి జూ పార్కుకు తరలించారు. హైదరాబాద్ ఓఆర్ఆర్పై కొండ చర్యలు విరిగిపడ్డాయి. 2 రోజులుగా నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో ఔటర్ రింగ్ రోడ్డుపై కొన్ని చోట్ల ఉన్న కొండ చర్యలు రోడ్డుపై పడ్డాయి. విషయం తెలుసుకున్న అధికారులు ట్రాఫిక్ ను డైవర్ట్ చేసి బండరాలను తొలగించారు. వరంగల్ జిల్లా ఆర్టీఏ ఆఫీసు అధికారుల తీరుపై ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా రవాణా శాఖ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు వినయ్ భాస్కర్. వెహికల్ ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు, సిబ్బంది పనితీరు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా చూడాలి అని టీడీసీకి ఆదేశాలు జారీ చేశారు వినయ్ భాస్కర్. ఆర్టీఏ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు రాకుండా చర్యలు చేపట్టాలి అని సూచనలు చేశారు. దళారులను ఎట్టి పరిస్థితుల్లో కార్యాలయంలోకి అనుమతించకూడదని ఆదేశించారు. కార్యాలయం పనితీరుపై 24 గంటల్లోగా పూర్తి నివేదికను తనకు అందజేయాలని డీటీసీ పురుషోత్తంను ఆదేశించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలోని మిట్ట చింతలవారిపల్లిలో దారుణం జరిగింది. తన పొలంలో ఆవు గడ్డి మేసిందని సొంత బాబాయిపైనే దాడి చేశారు హేమాద్రి అనే వ్యక్తి. నిందితుడు తిరుపతి కమాండ్ కంట్రోల్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ఈ దాడిలో అతని బాబాయితో పాటు మరో 2 బంధువులకి గాయాలయ్యాయి. బాధితుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మైనర్ బాలికను వేధిస్తున్న 3 యువకులను అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలో అయోధ్యనగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆన్లైన్ క్లాసుల కోసం పేరెంట్స్ తమ కూతురికి ఫోన్ కొనిచ్చారు. దీంతో ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన 3 ఆకతాయిలు 4 లక్షలు ఇవ్వాలి అని బెదిరింపులకు దిగారు. ఇంటికి రావడం గుర్తించిన అమ్మాయి పేరెంట్స్ నిలదీయగా అసలు విషయం బయటపడింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. జిల్లాలో గత 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామంలో భారీ వర్షాలకు వచ్చిన వరదల్లో 2 వ్యక్తులు కొట్టుకుపోయారు. వీరిద్దరూ చనిపోయారు. ఇక నారాయణఖేడ్ మండలం అంత్వార్ గ్రామంలో విషాదం జరిగింది. వర్షానికి తడిసిన కరెంటు తీగలు తగిలి భార్యాభర్తలు మృతి చెందారు. బాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు నది ఉధృతంగా ప్రవహిస్తుండగా ప్రకాశం బ్యారేజ్ నుంచి 4 లక్షల క్యూసెక్లకు పైగా నీరు సముద్రంలో కలుస్తుంది. మరోవైపు కర్ణాటకతో పాటు మహారాష్ట్ర, కర్నూలు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు భారీ వరద వస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 215.8 TMCలు కాగా పూర్తిగా నిండిపోయింది. దీంతో 10 గేట్లను 12 అడుగుల మేరకు ఎత్తి 3.50 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్, పులిచింతల జలాశయాలు ఇప్పటికే నిండు కుండలా మారడం, ఎగువ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్టు పంపుతుండటంతో 100 TMCల నీరు సముద్రంలోకి చేరుతుంది. అన్ని జలాశయాల వద్ద ఉన్న జల విద్యుత్ కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. చైనా మాటలు ఒకలా, చేతులు మరోలా ఉన్నాయన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. భారత్, చైనా సరిహద్దుల్లో తాజా పరిస్థితులపై రాజ్యసభలో ఆయన ప్రకటన చేశారు. చైనాతో ఎలాంటి పరిస్థితులు ఉన్నా తాము ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు. చైనా చర్యలకు భారత సాయుధ బలగాలు ఇప్పటికే గట్టిగా సమాధానమిచ్చాయని, ఒప్పందాలను చైనా బహిరంగంగానే ఉల్లంఘిస్తుందని తెలిపారు రాజ్నాథ్. జమ్మూ కాశ్మీర్లోని అవంతిపోరా జిల్లాలో భారీగా పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేస్తున్నాయి. జిల్లా పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా చేపట్టిన గాలింపు చర్యల్లో ఈ పేలుడు పదార్థాలను గుర్తించినట్లు ఆర్మీ ప్రకటించింది. కరేవా ప్రాంతంలోని ఓ గుంతలో పాతిపెట్టిన ప్లాస్టిక్ వాటర్ ట్యాంకులో మొత్తం 52 కేజీల పేలుడు పదార్థాలను గుర్తించారు. ఇందులో 125 గ్రాముల చొప్పున ఉన్న 416 ప్యాకెట్ల పేలుడు పదార్థాలు ఉన్నాయి. మరో గుంతలో దొరికిన ప్లాస్టిక్ ట్యాంకులో 50 డిటోనేటర్లను స్వాధీనం చేస్తున్నట్లు ఆర్మీ తెలిపింది. జాతీయ రహదారికి సమీపంలో ఈ పేలుడు పదార్థాలు గుర్తించారు. గత ఏడాది పుల్వామాలో దాడి ఘటన జరిగిన ప్రదేశానికి ఈ ప్రాంతం 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. వీటిని గుర్తించడం ద్వారా మరో ఉగ్ర కుట్రను భగ్నం చేసినట్లయిందని ఆర్మీ అధికారి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్రలోని పలు నగరాలు, పట్టణాల్లోని స్వచ్ఛంద జనతా కర్ఫ్యూ పాటిస్తున్నారు. మహారాష్ట్ర రెండో రాజధాని నాగ్పూర్లో 2 వారాంతాల్లో కర్ఫ్యూ పాటించాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ రాత్రి నుంచి సెప్టెంబర్ 21 ఉదయం వరకు, సెప్టెంబర్ 25 రాత్రి నుంచి సెప్టెంబర్ 28 ఉదయం వరకు జనతా కర్ఫ్యూ పాటించనున్నారు. నగరంలో పెరుగుతున్న కోవిడ్-19 కేసులు, మరణాల కారణంగా సామాన్యులు చేస్తున్న డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది మహారాష్ట్ర సర్కార్. కర్ఫ్యూ రోజుల్లో ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు అధికారులు. నాగ్పూర్తో పాటు సాంగ్లీ, కొల్హాపూర్, జల్గావ్, రాయ్గఢ్, ఔరంగాబాద్ లాంటి ఇతర పట్టణాల్లో జనతా కర్ఫ్యూలో అమలు చేస్తున్నారు. సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పితానిని సీబీఐ ముందు పలు కీలక విషయాలు వెల్లడించాడు. సుశాంత్ మృతి చెందడానికి ముందు పలు ఘటనలు చోటు చేసుకున్నాయని ఆయన తెలిపాడు. సుశాంత్ మృతికి కొన్ని రోజుల ముందు ఆయన మాజీ మేనేజర్ దిశ ఆత్మహత్యకు పాల్పడడంతో సుశాంత్ చాలా భయపడ్డాడని తెలిపాడు సిద్ధార్థ్. తనను చంపేస్తారని సుశాంత్ పదే తనకి చెప్పి ఆందోళన చెందేవాడని అన్నాడు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ మృతి కేసు దర్యాప్తును చేస్తున్న నార్కోటిక్స్ దర్యాప్తు బృందంలోని అధికారి కరోనా బారిన పడడంతో విచారణను మధ్యలోనే నిలిపివేశారు. నిబంధనల ప్రకారం మిగతా సభ్యులకు కూడా కరోనా పరీక్ష నిర్వహించిన అనంతరం తిరిగి విచారణను ప్రారంభించనుంది సీబీఐ. అధికారి కరోనా బారిన పడడంతో సుశాంత్ మాజీ బిజినెస్ మేనేజర్ శృతి మోదీని ప్రశ్నించడం ఆగిపోయినట్టు ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియాను, టీవీ ఛానళ్లను నియంత్రించాలి అని చూసే ముందు డిజిటల్ మీడియాపైన తప్పనిసరిగా దృష్టి సారించాలి అంటుంది కేంద్రం. ప్రస్తుత కాలంలో డిజిటల్ మీడియా ప్రభావమే చాలా అధికంగా ఉందని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. నిబంధనలు విధించే ముందు డిజిటల్ మీడియాను పరిగణలోకి తీసుకోవాలి అని సూచించింది. నియంత్రించాలని భావిస్తే ముందుగా డిజిటల్ మీడియా సంగతి చూడాలి అని కోరింది. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణ వేగవంతానికి సుప్రీంకోర్టు చర్యలు చేపట్టింది. ఈ అంశానికి సంబంధించి వారంలో ప్రణాళిక పంపాలి అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సిట్టింగ్, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా దేశవ్యాప్తంగా నేర చరిత్ర కలిగిన ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ వేగంగా పూర్తి చేసేందుకు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ప్రణాళిక సిద్దం చేయాలి అని అన్ని హైకోర్టుల చీఫ్ జస్టిస్లను ఆదేశించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన పిటిషన్ విచారణలో భాగంగా ఏర్పాటు చేసిన అమికస్ క్యూరీ అన్సారీ ఫాస్ట్ ట్రాక్ విచారణ కోసం జిల్లాలో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలి అని నిర్ణయించారు. అమికస్ క్యూరీ సూచనలపై అభిప్రాయాన్ని కోరగా ఫాస్ట్ ట్రాక్ ట్రయల్స్ కు సుముఖంగా ఉన్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్రం. కాగా ఈ కేసుల విచారణకు కాల వ్యవధిని సుప్రీంకోర్టు నిర్ణయిస్తుందని తెలిపింది. ఈ విషయాన్ని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపారు. తాజాగా దీనిపై కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈ అంశానికి సంబంధించి వారం రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక పంపాలి అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్రలో కరోనా పాలిటిక్స్ వేడెక్కుతున్నాయి. కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ రాజ్యసభలో ప్రతిపక్షాలు చేసిన విమర్శలను శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తిప్పికొట్టారు. వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్యను వెల్లడించడంతో పాటు ముంబై మురికివాడ ధారావిలో వైరస్ అదుపులోకి రావడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. తన తల్లి, తన సోదరుడు కరోనా బారిన పడ్డారన్న సంజయ్ రౌత్ మహారాష్ట్రలోని చాలా మంది వైరస్ నుంచి కోలుకున్నారని చెప్పారు. ఇప్పుడు ధారావిలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా బీఎంసీ కృషిని కొనియాడిందని గుర్తు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని రాజ్యసభలో కొందరు విమర్శించినందుకే ఈ వాస్తవాలను వెల్లడిస్తున్నానని చెప్పారు సంజయ్. జీఎస్టీపై కేంద్రం తీరును నిరసిస్తూ విపక్ష ఎంపీలు గళమెత్తారు. పార్లమెంటు ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట టీఆర్ఎస్, టీఎంసీ, డీఎంకే, ఆర్జేడీ, ఆప్, ఎన్సీపీ, సమాజ్వాదీ, శివసేన ఎంపీలు నిరసన చేశారు. తక్షణమే రాష్ట్రాలకు జీఎస్టీ చెల్లించాలి అని డిమాండ్ చేశారు. దేశంలో పెట్రోల్ అమ్మకాలు మళ్లీ కరోనాకు ముందున్న స్థితికి చేరుకున్నాయి. అయితే డీజిల్ డిమాండ్ మాత్రం ఇంకా తక్కువగానే ఉంది. లాక్డౌన్తో ఇంధన వినియోగం గణనీయంగా పడిపోయింది. ఈ నెల ప్రథమార్థంలో పెట్రోల్ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 2.2%, గత నెలతో చూస్తే 7% పెరిగినట్లు తేలిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 1–15 మధ్య 9,65,000 టన్నుల విక్రయాలు జరిగాయన్నారు. కాగా డీజిల్ విక్రయాలు నిరుడితో పోలిస్తే 6% తక్కువగానే నమోదైనట్లు పేర్కొన్నాయి. అయితే గత నెలతో చూస్తే డిమాండ్ 19.3% పుంజుకున్నదని చమురు మార్కెటింగ్ సంస్థలు స్పష్టం చేశాయి. భారతదేశంలో 2,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు టొయోటో కిర్లోస్కర్ మోటార్స్ కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని బిడాడిలో ఉన్న తన 2 ప్లాంట్లలో ఒక్కదానిలో కేవలం 20% సామర్థ్యాన్ని ఉపయోగిస్తుంది. తమ కంపెనీ భారత్ నుంచి నిష్క్రమించిందని కంపెనీ వైస్ చైర్మన్ శేఖర్ విశ్వనాథన్ చెప్పిన కొద్ది రోజులకే ఈ పెట్టుబడుల ప్రకటన వచ్చింది. భారతదేశంలో ఆటోమొబైల్స్ పై అధిక పన్ను నిర్మాణం తయారీదారులకు కార్యకలాపాలను పెంచడం కష్టతరం చేస్తుందని శేఖర్ విశ్వనాథన్ ఇటీవల కామెంట్ చేశారు. అయితే దేశంలో టొయోటా గ్రూప్ రాబోయే సంవత్సరాల్లో దేశీయ ఎగుమతి మార్కెట్ కోసం టెక్నాలజీ విద్యుదీకరణపై 2,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. టాలీవుడ్ యాక్టర్ అల్లు అర్జున్ అండ్ పుష్ప టీమ్ కు షాక్ ఇచ్చారు పోలీసులు. ఇటీవల ఆదిలాబాద్ లోని కుంటాల వాటర్ ఫాల్స్ ను సందర్శించిన టైంలో COVID-19 నిబంధనలు ఉల్లంఘించారు అంటూ నేరేడుగొండ పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. సినిమా షూటింగ్ లో భాగంగా బన్నీ జిల్లాలో పర్యటించగా అతనితో సెల్ఫీ దిగేందుకు అభిమానులు పోటీలు పడ్డారు. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ కుంటాల సందర్శన వివాదంగా మారింది. కరోనా కారణంతో పర్యాటకులను అనుమతించని అధికారులు ప్రముఖులకు మాత్రం మర్యాదలు చేయడం ఏమిటి అని విమర్శలు వస్తున్నాయి.